బుల్టన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. బీటింగ్ రీట్రీట్ జరుగుతున్న ప్రదేశానికి దగ్గర ప్రాంతంలో పేలుడు సంభవించింది. ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద ఈ పేలుడు సంభవించింది. ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. బీటింగ్ రీట్రీట్ జరుగుతున్న ప్రదేశానికి దగ్గర ప్రాంతంలో పేలుడు సంభవించింది. ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి కళ అందిస్తారు. కళ, చెప్పండి. ఢిల్లీలో భారీ పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది, దీని గురించి అప్డేట్స్ ఏంటి? గోవర్ధన, ఈ రోజు అంటే ఇప్పుడు సాయంకాలము కొద్దిసేపటి కిందటనే ఢిల్లీలోని అంటే విజయ్ చౌక్ పార్లమెంట్ కు తర్వాత రాజ్పథ్ రోడ్డు అంటే ఇదంతా కూడా మొన్న గణతంత్ర దినోత్సవం జరిగినటువంటి రహదారి రాజ్పథ్ అంటే ఇప్పటికీ కూడా జనవరి 26వ తారీఖున జరిగినటువంటి సంఘటన వల్ల ఇప్పటికీ కూడా ఎర్రకోట ఆ ప్రాంతం అంతా కూడా పోలీసు ఎయిర్ ఫోర్స్ తో బందోబస్తు తో ఉన్నది. ప్రస్తుతం వచ్చేసేసి ఈ రోజు 29వ తారీఖు ఈ రోజు అంటే దీనికి సంబంధించినటువంటి పోలీస్ పెరేడ్ కి సంబంధించినటువంటి బీటింగ్ రిట్రీట్ ఈ రోజు జరుగుతుంది ముఖ్యంగా. అయితే ఇది కార్యక్రమం వచ్చేసేసి 3 గంటల సమయంలో ప్రారంభమైనది. కానీ ఈ సమయంలోనే రాజ్పథ్ రహదారిలో ఇజ్రాయెల్ అంటే రాజ్పథ్ కు తర్వాత ఇజ్రాయెల్ ఆఫీస్ కి దగ్గరలోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. అయితే ముఖ్యంగా వచ్చేసేసి అక్కడ ఒక అంటే ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అయితే అందులో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ అక్కడికి త్వరగా ఎందుకంటే అక్కడ ఆల్రెడీ సెక్యూరిటీ పర్పస్ కి ఎయిర్ ఫోర్స్ అంతా కదా రెడీగా ఉండడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా మొత్తం అక్కడ అంతా కూడా అంటే ఎయిర్ ఫోర్స్ అంతా కూడా సైన్యం అంతా కూడా అలర్ట్ అయ్యి కొంతవరకు అంటే పెద్ద మొత్తంలో జరగాల్సినటువంటి నష్టాన్ని కొంత అరికట్టారని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా వచ్చేసేసి ఇది సాయంకాలం 5:10 5:30 సమయంలో ఇది పేలుడు సంభవించింది. ముఖ్యంగా ఈ దీంట్లో మాత్రం ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. బట్ ఇప్పటి వరకు కూడా ఎందుకు ఇది జరిగిందన్న విషయాన్ని మాత్రం ఖచ్చితంగా ఇంకా మనకి కొంత సమయంలో తెలియాల్సి ఉంది, చూడాలి. అంటే ఇది ఏదైనా ఉత్తరవాద లేకపోతే నార్మల్ గా అక్కడ ఏదైనా కారులో తరలించినటువంటి ఏదైనా బాంబు సంబంధించినటువంటి ఉన్నదా అన్నది రెస్క్యూ టీమ్ ఇప్పుడు ఇంకా ప్రారంభించింది. దేనివల్ల కారణాలు తెలుసుకోవడం కొరకు మనకు కొద్దిసేపు ఇప్పటికి ప్రస్తుతానికి మాత్రం ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు గోవర్ధన. రైట్, థ్యాంక్ యూ కళా.